ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసాం మనం. ఓకే, క్వశ్చన్ చూడమ్మా. ఎడ్డీ కరెంట్స్ అండ్ ఇట్స్ యూజెస్. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగాడమ్మా. చాలా చాలా ఈజీ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్, మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, ఆల్మోస్ట్ ప్రతి పేపర్లోనే ఎడ్డీ కరెంట్స్ ఉంటుంది. మేబీ ఓ 2 or 3 పేపర్స్లో మిస్ అయ్యి ఉండొచ్చు. మ్యాక్సిమం ఎడ్డీ కరెంట్స్ జనరల్గా మ్యాక్సిమం పేపర్స్లో ఉంటుందమ్మా. ఏంటి అసలు ఈ ఎడ్డీ కరెంట్స్ అంటే ఏంటి? సింపుల్ అమ్మా. ఎడ్డీ కరెంట్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక మెటల్ పీస్ తీసుకోండి, మెటల్ ప్లేట్. ఓకే, ఒక మెటల్ ప్లేట్ తీసుకోండి అమ్మా. ఆ మెటల్ ప్లేట్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టండి. ఓకేనా? ఆ మెటల్ ప్లేట్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టండి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని టైంతో పాటు చేంజ్ చేయండి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, మెటల్ ఫీల్డ్తో అసోసియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని చేంజ్ చేస్తున్నాం. ఓకే, సో చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో, టైంతో పాటు చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం మెటల్ పెట్టినా, లేదంటే మెటల్ని రొటేట్ చేయడం కానీ, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మెటల్ రొటేట్ చేయడం కానీ అటువంటివి చేస్తే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మన మన ఎయిమ్ ఏంటంటే, ఆ మెటల్లోంచి పాస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనం చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేయటం వల్ల మెటల్లో సుడిగుండాల్లాగా, ఇప్పుడు ఎలా అంటేమో, వాటర్, మీరు ఏదైనా వాటర్ కాలువ దగ్గర కూర్చొని లేదా రివర్ దగ్గర కూర్చొని మీరు వాటర్ని గమనిస్తుంటే చిన్ని చిన్ని సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి, చిన్ని చిన్నవి. అలాగే ఈ మెటల్లో కూడా ఏం ఏర్పడతాయంటే, చిన్ని చిన్ని సుడిగుండాల్లాగా కరెంట్స్ ఏర్పడతాయి. ఓకే, ఒక మెటల్ ప్లేట్లో ప్రతి చోట చిన్న చిన్న సుడిగుండాల్లాగా మనకి కరెంట్స్ ఏర్పడతాయి. దేనివల్ల ఏర్పడుతున్నాయి? డ్యూ టు చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవటం వల్ల ఇవి ఏర్పడుతున్నాయి అన్నమాట. వాటినే మనం ఎడ్డీస్ అంటాం, ఆ కరెంట్స్ని ఎడ్డీ కరెంట్స్ అంటాం. ఆ సుడిగుండాలు, చిన్న చిన్న సుడిగుండాలు ఉంటాయి కదా, వాటిని మనం ఏమంటాం, ఎడ్డీస్ అంటాం. ఆ కరెంట్స్ని మనం ఏమంటాం, ఎడ్డీ కరెంట్స్ అంటాం. ఈ ఎడ్డీ కరెంట్స్ ఏం చేస్తాయంటే, అపోజ్ చేస్తాయి, కాజ్ని అపోజ్ చేస్తాయి. దేనివల్ల అయితే ఆ ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్ అయిందో ఆ కాజ్ని అపోజ్ చేస్తాయి. అంతేకాకుండా ఎడ్డీ కరెంట్స్ వల్ల బోలంత హీట్ అనేది జనరేట్ అవుతుందమ్మా. ఓకే, మరి అయితే ఇటువంటి ఎడ్డీ కరెంట్స్ వల్ల ఏమి యూజెస్ ఉంటాయి అవి చూడాలి. యాక్చువల్గా అది క్వశ్చన్ అమ్మా. సో ఒకసారి చూడండి, ఫస్ట్ ఎడ్డీ కరెంట్స్ అంటే ఏంటో రాస్తాను. వెన్ ఏ లార్జ్ పీస్ ఆఫ్ మెటల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, ఒక లార్జ్ మెటల్ ప్లీస్ తీసుకున్నాం, దాన్ని మ్యాగ్నెటిక్, దాంట్లోంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయ్యే విధంగా మనం చేసాం. ఏమైనా చేయొచ్చు, మెటల్ని రొటేట్ చేయొచ్చు, లేదా మెటల్ని అటు ఇటు కదపచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోంచి, లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్నే మార్చవచ్చు టైంతో పాటు. మన ఏమేంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వాలి. అలా చేంజ్ అయితే కరెంట్స్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ఇట్. దాంట్లో కరెంట్స్ ఇండ్యూస్ అవుతాయి, చిన్న చిన్న సుడిగుండాల్లాగా కరెంట్స్ ఇండ్యూస్ అవుతాయి. ఆ ఇండ్యూస్ అయిన కరెంట్స్ని మనం ఎడ్డీ కరెంట్స్ అంటాం. ఓకే, మరి ఎడ్డీ కరెంట్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే చూడండమ్మా. మ్యాగ్నెటిక్ బ్రేక్స్ టు ట్రైన్స్. ట్రైన్స్లో మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ అంటే స్మూత్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండటం కోసం ఈ ఎడ్డీ కరెంట్స్ని యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం చూడండి. అది స్ట్రాంగ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మ్యాగ్నెట్స్ ఆర్ యాక్టివేటెడ్ ఓకే, ట్రైన్లో స్ట్రాంగ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఉంటాయి టైర్స్ దగ్గర, టైర్స్ వీల్స్ దగ్గర. అవి యాక్టివేట్ చేసినప్పుడు ఆ రైల్స్లోని ఎడ్డీ కరెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎడ్డీ కరెంట్స్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ రైల్స్. ఎడ్డీ కరెంట్స్ ఏం చేస్తాయి? మోషన్ను అపోజ్ చేస్తాయి. ఓకే, సో ఎడ్డీ కరెంట్స్ ఏం చేస్తాయి? మోషన్ అపోజ్ చేస్తాయి. ఇది బ్రేకింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. మీకు క్లియర్గా కావాలి అంటే మీరు హౌ ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టిందమ్మా, మీకు విత్ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఎడ్డీ కరెంట్స్ అంటేనే బోలన ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయమ్మా, సరదా ఎక్స్పెరిమెంట్స్ బోలన ఉంటాయి. యూట్యూబ్లో కొట్టి చూడండి ఒకసారి. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ డ్యాంపింగ్. ఇవి ఏంటంటే అమ్మా, వోల్ట్ మీటర్లోని యామ్ మీటర్లోని మీరు చూస్తే కనుక, అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ల్యాబ్ కనుక చేస్తుంటే వోల్ట్ మీటర్లో ఇలా రీడింగ్ ఇలా చూపిస్తూ ఉంటుంది. గ్యాల్నోమీటర్లో రీడింగ్స్ ఇలా చూపిస్తూ ఉంటాయి. ఓకే, ఆ రీడింగ్స్ యాక్చువల్గా ఆ ముళ్ళు ఎందుకు తిరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ కాయిల్ గ్యాల్నోమీటర్ తీసుకున్నారమ్మా, మూవింగ్ కాయిల్ గ్యాల్నోమీటర్ కనుక తీసుకుంటే దాంట్లో ఆ ముళ్ళు అనేది అటు ఇటు అటు ఇటులో ఆసిలేట్ అవుతూ ఉంటుంది. దేనివల్ల అంటే టార్క్ క్రియేట్ అవటం వల్ల. అటువంటి ఆసిలేట్ అయ్యే ముళ్ళు మనకు తొందరగా రెస్ట్లోకి రావాలి. ఎందుకు? రీడింగ్ తీసుకోవాలి కదా మనం. ఓకే, రీడింగ్ తీసుకోవడానికి తొందరగా రెస్ట్లోకి రావాలి అంటే మనకి ఎడ్డీ కరెంట్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ డ్యాంపింగ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది. డ్యాంపింగ్ అంటే ఏంటి? మోషన్ అపోజ్ చేయటం. ఓకే, సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ డ్యాంపింగ్ అనేది ఎడ్డీ కరెంట్స్ క్రియేట్ చేస్తాయి. సో గ్యాల్నోమీటర్లో ముళ్ళు తొందరగా రెస్ట్లోకి వస్తుంది, అప్పుడు మనం తొందరగా
రీడింగ్ తీసుకుంటానికి అవకాశం ఉంది. అదే ఇక్కడ చెప్తున్నాం అమ్మా. ఇన్ గ్యాలనోమీటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్ బ్రింగ్స్ ది కాయిల్ టు రెస్ట్ క్విక్లీ. ఓకే, ఆ కాయిల్ దెన్ మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్లో కాయిల్ ఉంటుంది అమ్మా. కాయిల్ రొటేట్ అవుతుంటే దాంతోపాటు పాయింటర్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ కాయిల్ రెస్ట్లోకి రావాలి అంటే ఏం కావాలి మనకి? ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్ కావాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్ ఎవరి వల్ల వస్తుంది? విత్ ది హెల్ప్ ఆఫ్ ఎడ్డీ కరెంట్స్. చూడండి, నేను పెద్దగా రాశాను కానీ యాక్చువల్గా సింగిల్ లైన్లో కూడా లేపేయచ్చేది. సరే, మరీ చిన్నగా ఉందని చెప్పి పెద్దగా రాశాను అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇండక్షన్ ఫర్నేస్. ఇండక్షన్ ఫర్నేస్ అంటే హీటర్ అమ్మా. ఓకే, ఇండక్షన్ ఫర్నేస్ అంటే హీటర్. ఏం చెప్పాను, ఎడ్డీ కరెంట్స్ వల్ల బోలంత హీట్ జనరేట్ అవుతుంది. ఎంత హీట్ జనరేట్ అవుతుంది అంటే మనం హై కరెంట్ కనుక అప్లై చేస్తే ఒక మెటల్ని కరిగించేసేంత హీట్ జనరేట్ అవుతుందమ్మా. సో ఈ హీటర్లో ఉండే టెక్నిక్ అదే అమ్మా. హీటర్లో ఉండే టెక్నిక్ అదే. హీటర్స్లో ఉండే టెక్నిక్ ఏంటి? సింపుల్గా మన ఎడ్డీ కరెంట్స్ని ఫామ్ అయ్యేటట్టు మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని చేంజ్ చేయటమే. ఓకే, చూడమ్మా, డ్యూ టు ఎడ్డీ కరెంట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అండ్ హెన్స్ మెటల్స్ కెన్ బి మెల్టెడ్. ఈవెన్ మెటల్స్ కెన్ బి మెల్టెడ్. ఓకే, ఇదే ఇండక్షన్ ఫర్నేస్లో ఉండే ప్రిన్సిపల్. అదే పెద్ద పెద్ద మెటల్స్ కరిగించడానికి ఇండక్షన్ ఫర్నేసెస్ అని వాడతాం, హీటర్స్ అనమాట. పెద్ద పెద్ద హీటర్స్ అవి. ఓకే, అవి ఎలా పనిచేస్తాయంటే మనం దాంట్లో ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు ఒక అరేంజ్మెంట్ చేసుకుంటాం. దానివల్ల హీట్ జనరేట్ అవుతుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది, దానివల్ల మెటల్స్ కూడా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్. ఏంటి ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్? మన ఇంట్లో మీటర్లు ఉంటాయి కదమ్మా, కరెంటు మీటర్లు. అంటే ఇప్పుడంటే డిజిటల్ వచ్చింది కానీ పాతకాలంలో కరెంటు మీటర్లో ఒక డిస్క్ ఇలా తిరుగుతూ ఉండేది. ఒక వైట్ డిస్క్ ఒకటి ఇలా తిరుగుతూ ఉండేది. అది అలా ఎందుకు తిరుగుతుంది అంటే డ్యూ టు ఎడ్డీ కరెంట్స్. అదే చెప్తున్నాడు ఇక్కడ. ద షైనీ మెటాలిక్ డిస్క్ ఇన్ ది ఎలక్ట్రిక్ పవర్ మీటర్. ఇది పాతకాలంలో ఉండేమో, ఇప్పుడు ఉన్నాయి లేదు తెలియదు కానీ మ్యాక్సిమం ఇప్పుడు అన్ని డిజిటల్ మీటర్స్ వచ్చేసినాయి. ఒకప్పుడు పాతకాలంలో ఉండేది ఒక చక్రం ఇలా తిరుగుతూ ఉండేది. అది తిరగకుండా ఉండటానికి మ్యాగ్నెట్ కూడా పెట్టేవారు. అప్పుడు కరెంట్ తక్కువ వస్తుంది అనమాట. ఓకే, ఆ మెటల్ డిస్క్ తిరగకుండా ఉండటానికి ఒక మ్యాగ్నెట్ పెట్టేవారు. అప్పుడు బోలన్ని యాషలు వేసేవారు అప్పట్లో. ఓకే, దానివల్ల ఏంటి, మనకి కరెంట్ తక్కువ చూపిస్తూ ఉంటుంది మనం. ఎందుకంటే మెటల్ డిస్క్ తిరగదు కదా, స్లోగా తిరుగుద్ది మ్యాగ్నెట్ పెట్టడం వల్ల. ఓకే, సో అటువంటి టెక్నిక్స్ అన్ని మీరు ఫాలో అవ్వకండి. ఇప్పుడు అంతా డిజిటలైజ్ అయిపోయింది. ఓకే, బిల్లు కూడా భారీగా వస్తుంది. ఓకే అమ్మ, సరే. సో ద షైనీ మెటాలిక్ డిస్క్ ఇన్ ది ఎలక్ట్రిక్ పవర్ మీటర్ రొటేట్స్ డ్యూ టు ఎడ్డీ కరెంట్. సింపుల్గా ఒక్కొక్క సెంటెన్స్లో లేపేయచ్చమ్మా. నేను మామూలుగా కొంచెం ఎక్స్పాండ్ చేసి రాసే కానీ అంత అవసరం లేదు. ఓకే, మీకు కావాలంటే ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ అ బ్రేకింగ్ సిస్టమ్ ఇన్ ట్రైన్స్, యాజ్ అ మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇన్ ట్రైన్స్. సింగిల్ లైన్లో లేపేయండి. ఓకే, ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్ ఇన్ గ్యాలనోమీటర్స్. అంతే, ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ హీట్ ఇన్ ఇండక్షన్ ఫర్నేసెస్ టు మెల్ట్ మెటల్స్. సింగిల్ లైన్లో లేపేయండి. ఇది ఎలాగో సింగిల్ లైనే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. వెరీ 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 ఈజీ క్వశ్చన్. సింగిల్ లైన్లో లేపేసిన మీకు 4 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా.